Welcome to Sankalp Study Success. Friends, in this lecture, MCET Point of View, Progressions ani chapter ni manam discuss cheskundam. So, Progressions ani chapter lo manam mukhyanga, idi already meeku telise untundi, meeru 10th class appudu nechukune untaru ee chapter ni. So, general ga manam arithmetic progression and harmonic progression. Total 4 types of progressions anevi manam chustam. Right? So, before going to progressions, I just want to tell you one thing about sequence and series. Sequence అంటే ఏంటి అంటే సర్టెన్ నంబర్స్ ని ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లో ఒక డెఫినెట్ ఆర్డర్ లో మనం అరేంజ్ చేసినప్పుడు దాన్ని మనం సీక్వెన్స్ అంటాం ఆ డెఫినెట్ ఆర్డర్ లో అరేంజ్ చేసినటువంటి సీక్వెన్స్ లో ఉన్న ప్రతి నంబర్ ని గనుక మనం యాడ్ చేసినప్పుడు దాన్ని మనం సిరీస్ అంటాం రైట్ సో ఈ సిరీస్ లో కూడా టూ టైప్స్ ఉంటాయి ఫైనైట్ సిరీస్ అని ఇన్ఫైనైట్ సిరీస్ అని రెండు ఉంటాయి అంటే ఒక సిరీస్ ని మనం ఫ్రేమ్ చేసినప్పుడు వాల్యూ ఫైనైట్ గా ఉందనుకోండి ఎండ్ వాల్యూ ఎంతో మనం చెప్పగలుగుతున్నాం అనుకోండి దాన్ని ఫైనైట్ సిరీస్ అని అంటారు ఆ వాల్యూ సో ఆన్ టెనింగ్ టు ఇన్ఫినిటీ వరకు ఉందనుకోండి దాన్ని ఇన్ఫైనైట్ సిరీస్ అంటారు సింపుల్ డెఫినేషన్ ఫర్ దోస్ టూ రైట్ సరే ఇప్పుడు మనం అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటో చూద్దాం రైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సీ ఫ్రెండ్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని సింపుల్గా ఏపీతో డినోట్ చేస్తాం సో ఇట్ ఈస్ అ సీక్వెన్స్ హూస్ టర్మ్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్డ్ బై ఎ ఫిక్స్డ్ నెంబర్ ఒక ఫిక్స్డ్ నెంబర్తో సీక్వెన్స్ అనేది ఫామ్ చేస్తున్నాడు ఆ సీక్వెన్స్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండొచ్చు డిక్రీజింగ్ ఆర్డర్లో అయినా ఉండొచ్చు రైట్ సో ఆ ఫిక్స్డ్ నెంబర్నే మనం కామన్ డిఫరెన్స్ అని పిలుస్తాం అనమాట రైట్ ఫార్మాట్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది అంటే ఏ ప్లస్ డి ఏ ప్లస్ టూ డి ఏ ప్లస్ త్రీ డి అండ్ సో ఆన్ ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ డి అనేది ఫిక్స్డ్ టర్మ్ చూడండి ఫస్ట్ టర్మ్ అనేది ఏకి మనం ఏం యాడ్ చేసాం డి అనే ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసాం మళ్ళీ సెకండ్ టర్మ్కి మనం ఏం యాడ్ చేస్తాం మరో డిని యాడ్ చేసాం కాబట్టి ఏ ప్లస్ టూ డి అయింది థర్డ్ టర్మ్కి అదే ఫిక్స్డ్ నెంబర్ని డిని యాడ్ చేసాం ఏ ప్లస్ త్రీ డి అయింది అలా అప్ టు ఎన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటుందన్నమాట హియర్ ఏ ఈజ్ కాల్డ్ ఫస్ట్ టర్మ్ అండ్ డి ఈజ్ కాల్డ్ కామన్ డిఫరెన్స్ ఈ కామన్ డిఫరెన్స్ అనేది ప్రతి టర్మ్కి ఫిక్స్డ్ నెంబర్ అనమాట దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద కామన్ డిఫరెన్స్ రైట్ సరే సో ఇక్కడ మనం ఒక సిరీస్ని ఇలా ఫామ్ చేసినప్పుడు ఒక సీక్వెన్స్ ఒక డెఫినెట్ ఆర్డర్లో అది ఫామ్ అవుతుంది విత్ ఏ ఫిక్స్డ్ నెంబర్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కామన్ డిఫరెన్స్ అయితే దీనికి ఎంత టర్మ్ అనేది కావాలి అంటే ఎంత టర్మ్లో అది ఏ పర్టికులర్ వాల్యూ అయి ఉంటుంది అనేది మనకు తెలియాలి అంటే సీ ఫ్రెండ్స్ ఫస్ట్ టర్మ్లో ఇక్కడ ఏ ఉంది అంటే దీన్ని నేను ఎలా రాయొచ్చు ఏ ప్లస్ జీరో డి అని రాయొచ్చు కదా అంటే ఫిక్స్డ్ నెంబర్కి ముందున్న కోషన్ జీరో అని అర్థం ఇక్కడ సెకండ్ టర్మ్ ఎలా దిస్ ఈజ్ నథింగ్ బట్ టీ వన్ ఫస్ట్ టర్మ్ తర్వాత ఏ ప్లస్ డి ఈ ఏ ప్లస్ డిని నేను ఏ ప్లస్ వన్ డి అని రాయొచ్చు కదా దిస్ ఇస్ నథింగ్ బట్ టీ టూ సెకండ్ టర్మ్ దిస్ ఇస్ నథింగ్ బట్ థర్డ్ టర్మ్ ఏ ప్లస్ టూ డి ఈజ్ నథింగ్ బట్ థర్డ్ టర్మ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఫోర్త్ టర్మ్ ఇన్ ద సిరీస్ దట్ ఈస్ నథింగ్ బట్ టీ ఫోర్ నాకు కావాల్సింది ఎంత టర్మ్ అవునా రైట్ సరే మరి నాకు ఎంత టర్మ్ ఎలా వస్తుంది వన్ ఉన్నప్పుడు కామన్ డిఫరెన్స్ యొక్క కోషెంట్ జీరో ఉంది సెకండ్ టర్మ్ ఉన్నప్పుడు కామన్ డిఫరెన్స్ కోషెంట్ వన్ ఉంది థర్డ్ టర్మ్ అప్పుడు కామన్ డిఫరెన్స్ కోషెంట్ టూ ఉంది ఫోర్త్ టర్మ్ అన్నప్పుడు కామన్ డిఫరెన్స్ కోషెంట్ త్రీ ఉంది మరి ఎంత టర్మ్ ఉన్నప్పుడు ప్రతిసారి కామన్ డిఫరెన్స్ ముందున్న కోషెంట్ నెంబర్ ఆఫ్ టర్మ్కి ఒకటి తగ్గుతోంది కాబట్టి ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఈజ్ దట్ ద ఎంత టర్మ్ రైట్ దట్ ఈస్ ద ఎంత టర్మ్ అనమాట సో ఎంత టర్మ్ ఇన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా ఈజ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఓకేనా తర్వాత ఇంకొక ఫార్ములా చూడండి ఇఫ్ ఎల్ ఈజ్ ద లాస్ట్ టర్మ్ అండ్ డి ఈజ్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ దెన్ ఎంత్ టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఈజ్ ఎల్ మైనస్ ఆఫ్ ఎం మైనస్ వన్ ఇంటూ డి ఇది గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అంటే ఎల్ ఈజ్ ద లాస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ అంటే ఇక్కడ మనం ఎంత టర్మ్ అని మనం తీసుకోవచ్చు నో 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 ప్రాబ్లం ఎప్పుడైతే మనకు తెలుస్తుందో లాస్ట్ టర్మ్ అనేది వాడు ఇచ్చినప్పుడు తర్వాత వెనక నుంచి ఎంత టర్మ్ వెనక నుంచి మనం కౌంట్ చేస్తున్నప్పుడు ఎంత టర్మ్ కావాల్సినప్పుడు మనం ఈ ఫామ్లో వాడుకుంటాం లాస్ట్ టర్మ్ తెలుసు కామన్ డిఫరెన్స్ తెలుసు వెనక నుంచి పలానా టర్మ్ ఎంత అంటే ఎల్ మైనస్ ఎం మైనస్ వన్ ఇంటూ డి రైట్ తర్వాత హియర్ ఎంత టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ ఎం ప్లస్ వన్త్ టర్మ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇక్కడ మనకి ఈ పర్టికులర్ సిరీస్ ఏదైతే ఉందో కొన్ని కొన్నిసార్లు మనని క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే థర్డ్ టర్మ్ ఎంత అని అడుగుతాడు వెనక నుంచి థర్డ్ టర్మ్ ఎంత అని కూడా అడుగుతాడనమాట రైట్ చూడండి వెనక నుంచి థర్డ్ టర్మ్ అంటే వెనక నుంచి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం అనేది మనకు కావాలి దానికి సంబంధించిన ఫార్ములా అనమాట ఇది సో థర్డ్ టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయో మైనస్ త్రీ ప్లస్ వన్త్ టర్మ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ టర్మ్ నెంబర్ ఫ్రమ్ ద బిగినింగ్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది కూడా సో ఎంత టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ ఎం ప్లస్ వన్త్ టర్మ్ ఫ్రమ్ ద బిగినింగ్ రైట్ అది గుర్తుపెట్టుకోండి సో తర్వాత లెట్ అస్ సీ ఏ స్మాల్ ప్రాబ్లమ్ ఏమంటున్నాడంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద సీక్వెన్స్ ఒక సీక్వెన్స్ ఫ్రేమ్ చేశాడు ఫోర్ ట్వెల్వ్
20 so on up to 108 last term ento kuda manaku telisipoyindi kani adigina question endante find the number of terms antunnadu ikkada ee particular series lo enni number of terms unnai suppose this is the first term this is the second term this is the third term amuna at the same time suppose this is nth term anukundam ee n value telisi ee n value teliste manaku enni number of terms unnayo telisipothundi avuna so what is the value of formula of tn already manam cheptunnam a plus n minus 1 into d nth term formula avuna sare what is a here a is the first term in the series first term is nothing but 4 avuna kada and d is nothing but common difference ante enti common difference equal to second term minus first term or third term minus second term or fourth term minus third term and if so on ala anamata second term nunchi first term ni teeseste ఇక్కడ మనకి 8 వస్తుంది 12 మైనస్ 4 అదే కాన్స్టెంట్ నంబర్ ఫిక్స్డ్ నంబర్ అనేది రిపీట్ అవుతుందన్నమాట ప్రతి ఈ సిరీస్ మొత్తంలో సో 20 మైనస్ 12 కూడా 8 ఏ సో వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ 8 కాబట్టి ఏ వాల్యూ ఈస్ 4 ప్లస్ n మైనస్ 1 ఇంటు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ d 8 సో వాట్ ఈస్ tn వాల్యూ tn ఈస్ నథింగ్ బట్ 108 అవునా ఓకే సో ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ n హియర్ సరే సో 108 ఈక్వల్స్ టు 4 ప్లస్ 8n మైనస్ 8 రైట్ So 108 equals to 8n minus 4 implies 8n equals to 108 plus 4 that is nothing but 112 8n so what is the value of n here 112 divided by 8 right so 8 1s 8 3 8 4s are 32 so what is the value of n 14 ante 108 is the 14th term yes or no so how many number of terms are there in this particular sequence 14 number of terms are there right 14 terms are there right in this way we will find out please note this next one okay friends let us see the next question look at the question find the first negative term of the sequence okay manam em adugutunadu first negative term adugutunadu that is very important here negative anna word is logic right sare sequence endante 20 19 1 by 4 18 1 by 2 17 3 by 4 and so on very logical question అడిగిందేమో నెగిటివ్ టర్మ్ కావాలి అంటే నెగిటివ్ టర్మ్ ఎప్పుడు వస్తుంది దేర్ షుడ్ బి ఏ డిక్రీజింగ్ ఆర్డర్ అప్పుడే కదా జీరో దాటిపోయి మనకి నెగిటివ్ టర్మ్స్ వస్తాయి అంటే చూడండి 20 కాస్త 19 1 బై 4 అవుతుంది 19 1 బై 4 కాస్త 18 1 బై 2 అయింది 17 3 బై 4 అంటే సీక్వెన్స్ అనేది రెడ్యూస్ అయిపోతుంది ఏ పర్టికులర్ టర్మ్ దగ్గర వాల్యూ నెగిటివ్ అవుతుంది అని అడుగుతున్నాడు రైట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్ దిస్ ఇస్ ద సెకండ్ టర్మ్ దిస్ ఇస్ ద థర్డ్ టర్మ్ దిస్ ఇస్ ద ఫోర్త్ టర్మ్ suppose yet which particular term the value will be the first negative antunnadu ante this particular term will be let us suppose this is the nth term degira first negative value vachindi ani anukundam aa nth term ne manam find out cheyali right see friends aa n value ni manam find out cheyal anamata so manaku already telusu the value of nth term is nothing but the formula for nth term is nothing but a plus n minus 1 into d avuna right or not So what is the value of a here we know that a equal to according to the sequence it is 20 and what is the value of d here common difference t2 minus t1 this is t2 minus t1 19 1 by 4 minus 20 avuna kada so 19 minus 20 is nothing but minus 1 kaani ikkada 1 by 4 undi 1 minus 1 by 4 is nothing but 3 by 4 kaani big number symbol is minus kabatti minus 3 by 4 is the common difference right ఓకే అంతే కదా 1/4 ప్లస్ 3/4 ఈజ్ నథింగ్ బట్ 1 19 ప్లస్ 1 ఈజ్ 20 సో బిగ్ నెంబర్ సింబల్ ఈజ్ మైనస్ ఇట్స్ మైనస్ 3/4 ఫైన్ సో ఈ వాల్యూస్ని ఎంత టర్మ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం మనకి తెలియదు ఎంత టర్మ్ ఏంటి అనేది రైట్ కానీ మనకేం తెలుసు అంటే ఈ ఎంత టర్మ్ అనేది నెగిటివ్ అని తెలుసు అదొకటే లాజిక్ సరే ఏ ఈజ్ నథింగ్ బట్ 20 హియర్ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ మైనస్ 3/4 ఎస్ and this is nothing but nth term kada ee nth term anedi kachithanga negative term an vaade ichadu kabatti negative in the sense which is less than 0 yes or no kabatti less than 0 this particular value is always less than 0 right okay so this is an inequality here so this is 20 plus minus into plus it's minus 3/4 into n minus 1 is less than 0 right okay 20 minus 3n by 4 okay minus into minus is plus 3/4 which is less than 0 antena okay so 20 plus 3/4 that is nothing but 24 is 80 80 plus 3 is 83 83/4 minus 3n by 4 is less than 0 right or not so deen nunchi naaku n value nenu obtain cheyochu kada so see 83/4
ఈ మైనస్ అటువైపుకి వెళ్ళిపోతే ప్లస్ అయిపోతుంది సో లెస్ దాన్ 3n బై 4 రైట్ 4 గెట్స్ క్యాన్సిల్డ్ 83 ఈజ్ లెస్ దాన్ 3n ఈ ఇన్ఈక్వాలిటీని మళ్ళీ నేను ఎలా రాయొచ్చు 3n ఈజ్ గ్రేటర్ దాన్ 83 అని రాయొచ్చు కదా రివర్స్ చేస్తే ఎస్ సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n హియర్ n షుడ్ బి గ్రేటర్ దాన్ 83 బై 3 రైట్ సో 83 బై 3 చేస్తే మనకి ఎంత వస్తుంది అన్న 326 23 37 21 2 ఈజ్ ద రిమైండర్ సో n ఈజ్ గ్రేటర్ దాన్ 27 2 బై 3 ఎస్ ఆర్ నో ఒకటి గుర్తుపెట్టుకోండి n ఈజ్ నథింగ్ బట్ ఏ నంబర్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఏన్ ఇంటీజర్ ఇక్కడ నాకు ఎలా వచ్చింది మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చింది అంటే n వాల్యూ ఎగ్జాక్ట్గా ఇంటీజర్ అవ్వాలి అది కూడా ఎలా అవ్వాలి 27 2 బై 3 కన్నా ఎక్కువ ఉండాలి అవునా అంటే 27 2 బై 3 తర్వాత వెంటనే ఉన్నటువంటి ఇంటీజర్ ఏది అంటే n ఈక్వల్స్ టు 28 రైట్ అంటే అట్ విచ్ పర్టిక్యులర్ టర్మ్ ద ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఈస్ కమింగ్ ఇన్ ద సీక్వెన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ 28th టర్మ్ రైట్ ద 28th టర్మ్ ఆఫ్ దిస్ సీక్వెన్స్ ఈస్ బికమింగ్ ద ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఆన్సర్ ఇస్ 28th టర్మ్ రైట్ వెరీ లాజికల్ క్వశ్చన్ ప్లీజ్ నోట్ దిస్ నెక్స్ట్ వన్ ఓకే లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఏ ట్రిపుల్ఈ 2012లో ఇచ్చాడు ఓకే వెరీ లాజికల్ క్వశ్చన్ అండ్ వెరీ సింపుల్ క్వశ్చన్ ఏ ట్రిపుల్ఈ 2012 సరే ఇఫ్ 100 టైమ్స్ ద 100th టర్మ్ ఆఫ్ అన్ ఏపీ విత్ నాన్ జీరో కామన్ డిఫరెన్స్ ఈక్వల్స్ టు 50 టైమ్స్ ద 50th టర్మ్ దెన్ ఫైండ్ ద 150th టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ సింపుల్ క్వశ్చన్ సి 100 టైమ్స్ 100th టర్మ్ అంటున్నాడు 100th టర్మ్ అంటే ఏంటి టీ 100 అవునా నెక్స్ట్ 100 టైమ్స్ 100 టైమ్స్ 100th టర్మ్ అంటే 100 ఇంటూ టీ 100 రైట్ ఆఫ్ ఎన్ ఏపీ విత్ నాన్ జీరో కామన్ డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ అనేది జీరో కావట్లేదు ఎంతో కొంత ఫైనట్ వాల్యూ అయింది బట్ ఈజ్ నాట్ ఏ జీరో ఓకే ఫైన్ అది అలా ఉంచండి అంటే డీఈస్ నాట్ ఈక్వల్ టు జీరో అని దాని మీనింగ్ సరే అండ్ దిస్ పర్టికులర్ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు 100 టైమ్స్ ద 100th టర్మ్ ఈక్వల్స్ ద 50 టైమ్స్ ద 50th టర్మ్ ఇది ఎంతకి ఈక్వల్ అయిందంట 50 టైమ్స్ ఆఫ్ టైమ్స్ అంటే మల్టిప్లికేషన్ 50 టైమ్స్ ఆఫ్ 50th టర్మ్ అవునా మనల్ని ఏం అడుగుతున్నాడు ఫైండ్ 150th టర్మ్ అంటున్నాడు అంటే టీ 150 కావాలి రైట్ అంతే కదా మనకి ఆల్రెడీ తెలుసు వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ టీఎన్ టీఎన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అవునా మరి టీ 100 అంటే ఏంటి ఎన్ ప్లేస్లో 100 కదా ఎన్ ప్లేస్లో 100 పెట్టినప్పుడు 100 మైనస్ వన్ ఈజ్ నథింగ్ బట్ 99 అవునా కదా సో టీ 100 అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టీ 100 టీ 100 ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ 99 డి వస్తుంది దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టీ 50 ఏ ప్లస్ 49 డి అవుతుంది అంతే కదా ఎన్ మైనస్ వన్ ఉంది కాబట్టి 49 ఇదేమో 99 సో చూడండి 100 ఇంటూ ఏ ప్లస్ 99 డి ఈక్వల్స్ టు 50 ఇంటూ ఏ ప్లస్ 49 డి రైట్ సో 50 టూస్ 100 సో 2a ప్లస్ 99 టూస్ 198 డి ఈక్వల్స్ టు ఏ ప్లస్ 49 డి అవునా సరే హియర్ 2a ఏనిటి తీసుకువచ్చేయండి ప్లస్ 198 డి మైనస్ 49 డి ఈక్వల్స్ టు 0 రైట్ ఆర్ నాట్ సో 2a మైనస్ a ఈజ్ నథింగ్ బట్ a రైట్ సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ ఏ ప్లస్ 198 మైనస్ 49 దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ 149 డి అవునా ఈక్వల్స్ టు 0 సరే ఈ టర్మ్ వచ్చింది ఇది ఇలా ఉంచుదాం కావాల్సింది నాకు 150th టర్మ్ రైట్ సో ఇక్కడ ఎన్ ప్లేస్లో నేను 150 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి ఏ ప్లస్ 150 మైనస్ 1 ఇంటూ డి సో దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్ ఏ ప్లస్ 149 డిఏ కదా ఆల్రెడీ నాకు ఇక్కడ ఏ ప్లస్ 149 డి వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 0 కాబట్టి 150th టర్మ్ ఎంత 0 వెరీ సింపుల్ క్వశ్చన్ రైట్ ప్లీజ్ నోట్ దిస్ సో ఈ విధంగా చేయాలి నెక్స్ట్ వన్ ఓకే ఫ్రెండ్స్ నౌ లెట్ అస్ డిస్కస్ అబౌట్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ద సిరీస్ ఓకే చూడండి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ద సిరీస్ ఇన్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములాస్ రెండు ఉన్నాయి ఆ రెండు మీకు తెలిసే ఉంటాయి కానీ అవి ఎలా వచ్చాయో ఒకసారి చూద్దాం సి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ సరేనా సో ఎన్ టర్మ్స్ యొక్క సమ్మేషన్ అంటే సమ్మేషన్ ఇన్ ద సెన్స్ ఎడిషన్ సో ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ప్లస్ థర్డ్ టర్మ్ ప్లస్ ఫోర్త్ టర్మ్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు టీఎన్ మైనస్ వన్త్ టర్మ్ ప్లస్ టీఎన్త్ టర్మ్ అవునా కదా దిస్ ఇస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ సరే ఫస్ట్ టర్మ్ ఎంత ఎంత ఏపీలో ఏ సెకండ్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ డి అవునా థర్డ్ టర్మ్ ఇన్ ద సెన్స్ ఏ ప్లస్ 2d రైట్ ఫోర్త్ టర్మ్ ఇన్ ద సెన్స్ ఫోర్త్ టర్మ్ ఇన్ ద సెన్స్ ఏ ప్లస్ 3d అండ్ సో ఆన్ అప్ టు
n మైనస్ 1 టర్మ్ అంటే ఇక్కడ 4 ప్లస్ 2 3 వచ్చింది కాబట్టి n మైనస్ 1 కి ముందున్న నంబర్ n మైనస్ 2 కాబట్టి a ప్లస్ n మైనస్ 2 ఇంటూ d రైట్ nth టర్మ్ ఎంత a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంతేనా ఓకే సో ఇప్పుడు దిస్ ఇస్ నథింగ్ బట్ sn yes or no ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఈ సిరీస్ ని రివర్స్ లో రాస్తాను అంటే వెనక నుంచి ముందుకు రాస్తాను ఎడిషన్ ఈజ్ ఆల్వేస్ ఒబేస్ కాంపిటేటివ్ లా అవునా కదా సరే రివర్స్లో రాస్తాను అంటే ఇక్కడ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అంటే ఎంత టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్కి రివర్స్ ఆర్డర్లో మనం రాసుకుంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ టూ ఇంటూ డి ప్లస్ అండ్ ఇఫ్ సోన్ అప్ టు దిస్ ఈస్ ఏ ప్లస్ త్రీ డి ప్లస్ ఏ ప్లస్ టూ డి ప్లస్ ఏ ప్లస్ డి ప్లస్ ఏ రైట్ ఓకే ఇలా రాసుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే ఈ టూ ఈక్వేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండింటిని నేను యాడ్ చేస్తున్నాను ఈ రెండింటిని రైట్ సో ఎస్ఎన్ ప్లస్ ఎస్ఎన్ ఈజ్ నథింగ్ బట్ టూ ఎస్ఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఇది చేద్దాం ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్లస్ ఏ ఈజ్ నథింగ్ బట్ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అంతేనా ఓకే ప్లస్ ఏ ప్లస్ డి ఇంటూ సారీ ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఏ ప్లస్ ఏ ఈజ్ నథింగ్ బట్ టూ ఏ రైట్ ప్లస్ డి ఎన్ మైనస్ టూ ఇంటూ డి ఇక్కడ మైనస్ టూ డి ఉంది ఇక ఒకటి ఉంది మైనస్ టూ డి ప్లస్ డి ఈజ్ నథింగ్ బట్ మైనస్ డి అవునా కాదా కాబట్టి ఎన్ మైనస్ వన్ ఇంటూ డి రైట్ ఓకే అదేవిధంగా ఇది కూడా చూడండి ఏ ప్లస్ త్రీ డి ఉంది ఇక్కడ కూడా ఇక్కడ మనకి సారీ ఇక్కడ ఏ ప్లస్ టూ డి ఉంది ఇక్కడ మనకి ఏమొస్తుంది ఏ ప్లస్ ఎన్ మైనస్ త్రీ ఇంటూ డి వస్తుంది సో అప్పుడు కూడా మనకి టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి వస్తుంది అంటే ప్రతి టర్మ్ అప్ టు ఎన్ టర్మ్స్ ఎలా వస్తాయి టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డీలు వస్తాయి ప్లస్ అండ్ ఇఫ్ సోన్ అప్ టు టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి రైట్ ఈ విధంగా వస్తాయి సో ఇది సమ్మేషను ఈ సమ్మేషన్లో ఈ పర్టిక్యులర్ టర్మ్ అనేది ఎన్ టైమ్స్ రిపీట్ అయింది అవునా కదా సో సపోజ్ టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ దట్ ఈస్ నథింగ్ బట్ ఫైవ్ ఇంటూ టూనా అవునా అదేవిధంగా ఈ పర్టిక్యులర్ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అనేది ఎన్ టైమ్స్ ఉంది కాబట్టి ఎన్ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అని రాస్తాం ఓకేనా దిస్ ఈజ్ నథింగ్ బట్ టూ ఎస్ఎన్ నౌ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎస్ఎన్ ఎన్ ఈ టూ కిందకు వచ్చేసింది ఎన్ డివైడెడ్ బై టూ ఓకే టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఎ సిరీస్ ఇన్ ఏపీ రిమెంబర్ దిస్ ఫార్ములా ఈ విధంగా వచ్చిందనమాట సో ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి దీన్నే మరో విధంగా ఎలా రాయొచ్చంటే చూడండి సో ఎస్ఎన్ అంటే ఏమొచ్చింది ఒప్టైన్ చేసాం మనం ఈక్వల్స్ టు ఎన్ బై టూ ఇంటూ టూ ఏని నేను ఎలా రాస్తానంటే ఏ ప్లస్ నెక్స్ట్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అవునా సో దిస్ ఈజ్ ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎంత టర్మే కదా ఎంత టర్మ్ అంటే సిరీస్లో లాస్ట్ టర్మే కదా కాబట్టి నేను లాస్ట్ టర్మ్ ఎల్ అనుకుంటాను సో మరి మళ్ళీ నాకేమొచ్చింది ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ ఎల్ ఇది ఒక మళ్ళీ ఫార్ములా అంటే సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్ ఇన్ ద సిరీస్ ఆఫ్ ఇన్ ఏపీలో రెండు ఫార్ములాస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఒకటేమో ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి మరొకటేమో ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ ఎల్ సి ఇది ఎప్పుడు వాడతాం ఇది ఎప్పుడు వాడతాం అంటే మనకి ఫస్ట్ టర్మ్ తెలుసు కామన్ డిఫరెన్స్ తెలుసు అండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసు అప్పుడు ఈ ఫామ్లో వాడతాం అంటే కామన్ డిఫరెన్స్ తెలిసినప్పుడు ఈ ఫామ్లో వాడతాం అలా కాకుండా లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు ఈ ఫామ్లో వాడతాం రైట్ సో దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ ప్లీజ్ నోట్ దిస్ ఈ ఫామ్లో మనం తరచూ వాడుతూ ఉంటాం ప్లీజ్ నోట్ ఇట్ నెక్స్ట్ వన్ లెట్ అస్ సీ ఏ ప్రాబ్లమ్ ఆన్ దిస్ బట్ బిఫోర్ గోయింగ్ టు ప్రాబ్లమ్స్ లెట్ అస్ సీ అనదర్ ఇంపార్టెంట్ ఫార్ములా దిస్ అన్ ఇంపార్టెంట్ రిజల్ట్ సీ nth term equals to sum of n terms minus sum of n minus 1 terms right this is a very important formula idi etla ardham chesukovali ante suppose na daggara first 5 terms yokka summation entha ante t1 plus t2 plus 3t t3 plus t4 plus t5 avuna ante first 5 terms in an ap yokka summation is first term plus second term plus third term plus fourth term plus fifth term avuna నాకు ఫోర్త్ టర్మ్ వరకు సమ్మేషన్ కావాలనుకోండి నేను ఎలా రాస్తాను టీ వన్ ప్లస్ టీ టూ ప్లస్ త్రీ టీ టీ త్రీ ప్లస్ టీ ఫోర్ అవునా ఇప్పుడు ఈ రెండింటిని నేను సప్రాక్ట్ చేశాను అనుకోండి నాకు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి నాకు ఫైనల్గా ఏం మిగులుతుంది టీ ఫైవ్ మిగులుతుంది అవునా దట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ ఫైవ్ మైనస్ ఎస్ ఫోర్ అదే ఇక్కడ రాసాం అంటే ఇక్కడ ఎన్ రీప్లేస్ చేశాను అనుకోండి ఎస్ఎన్
4 is nothing but Sn minus 1 equals to Tn. ఈ విధంగా వచ్చిందనమాట. అంటే nth term of the series will be equals to sum of n terms minus sum of n minus 1 terms. This is a very very important formula. Okay na? Please note it. So let us meet in next lecture and let us solve some problems in the next lecture. Please like, comment and share. Thank you.